వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కప్స్ మనం పేపర్ కప్స్ అంటే మనం ఎక్కువగా టీ కప్స్ అంటారు, లేదంటే కాఫీ కప్పులు కానీ వాటర్ కప్పులు కానీ మనము చూపించబోయే వీడియోలో ఇలాంటి కప్పులు తయారు చేసుకోవచ్చు. ఈ కప్పులో మనకి ఏ సైజులో అందుబాటులో ఉంటాయి, ఏ కప్పులు మనకు ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు అంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ 65 ml ఉంటుంది. ఈ 65 ml అనేది మనము పేపర్ కప్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ 65 ml అనేది మనకి ఈ చూపించబోయే వీడియోలో మనకి ఏ మిషన్లో మనము ఏ కప్స్ తయారు చేసుకోవచ్చు, ఏ మిషన్లో ఏ కప్ తయారు చేసుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు పేపర్ కప్పు మనకు సంబంధించిన రా మెటీరియల్ ఎంత పడుతుంది, మీకు పేపర్ కప్పు సంబంధించిన దానికి మనకు కప్పు సైజు ఛార్జెస్ ఎంత పడతాయి, సో ప్రాఫిట్ ఎంత మిగులుతుంది, ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మిషన్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మిషన్ ఎలా వర్కింగ్ చేస్తుంది, కప్పులు ఎలా తయారు, తదుపరి వీడియోలో చూడవచ్చు. మనము ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ కప్స్ మిషన్ అంటారు. ఈ కప్పు మిషన్కు మనకి ఇచ్చే సలహా ఏంటంటే, బాగా గమనించండి, ఈ కప్పు మిషన్లో ఓన్లీ పేపర్ కప్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము, కానీ ఎలాంటి పేపర్ ప్లేట్స్ తయారు చేసుకోలేమని గమనించండి. చాలామంది అవగాహన లేక ఒకే మిషన్లో పేపర్ కప్పులు తయారు చేసుకోవచ్చు, ఒకే మిషన్లో ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని ఇది అడుగుతున్నారు. సో నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే, ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ పేపర్ కప్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. అది కూడా మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే, మార్కెట్లో చాలామంది ఒకే మిషన్లో అన్ని రకాల పేపర్ కప్స్, అన్ని రకాల సైజులు పేపర్ కప్స్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు, మార్కెటింగ్ పబ్లిసిటీ కూడా చేస్తున్నారు. నేను ఇచ్చే సలహా ఏంటిదంటే, మనము మీ డిస్టిక్లో కానీ మీ స్టేట్లో కానీ మీ లోకల్ ఏరియాలో కానీ మార్కెట్లో ఏ డిమాండ్ కప్పు సైజు ఉంటుందో ఆ కప్పు సైజు మాత్రమే, ఒకే రకం మాత్రమే, ఒక సైజు కప్పు మాత్రమే ఈ మిషన్లో తయారు చేసుకుంటే మిషన్ లైఫ్ ఉంటుందని సలహా ఇస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే, మనకు ఆంధ్రప్రదేశ్లో 65 ml టీ కప్స్ డిమాండ్ ఉందనుకోండి. సో ఒక డిస్టిక్లో 65 ml కప్పు డిమాండ్ ఉందనుకోండి, మనం ఆ డిమాండ్ తగ్గట్టు మనము కప్పు సైజు తగ్గట్టు మిషన్ తీసుకుంటే బాగుంటుంది. సో అన్ని రకాల కప్పులు తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ గంట సింబల్ నొక్కండి. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్. సో ఈ పేపర్ ప్లేట్స్ అనేటివి మనము అన్ని రకాల ప్లేట్ తయారు చేసుకోవడానికి కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఓ బఫే ప్లేట్ తయారు చేసుకోవడానికి కొన్ని మోడల్స్ ఉన్నాయి, సిట్టింగ్ ప్లేట్ తయారు చేసే కొన్ని మోడల్స్ ఉన్నాయి, బఫే ప్లేట్, సిట్టింగ్ ప్లేట్, టిఫిన్ ప్లేట్ తయారయ్యే కొన్ని మోడల్స్ ఉన్నాయి. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ తయారీ మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఈ ముఖ్య విషయం గమనించి, రా మెటీరియల్ కోసం కాకుండా మిషన్స్ ప్లస్ రా మెటీరియల్ కోసం అయితే మీరు కంపల్సరిగా కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఖాళీ రా మెటీరియల్ కోసం అయితే దయచేసి కాల్ చేయవద్దని కోరుతున్నాము. మా దగ్గర మేము మిషన్లు తయారు చేస్తాము. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్లు మేకింగ్ మిషన్ తయారుకుంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు, అందిస్తాము. సో మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దు. మా దగ్గర మిషన్లు కొనేవారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఇది ముఖ్యంగా అందరినీ కోరుతున్నాను. మరీ ముఖ్య విషయం ఏంటంటే, మాలాంటి మిషన్లు తయారు చేసే వాళ్ళు కూడా కొన్ని కొన్ని డిస్టిక్లో, కొన్ని కొన్ని ఏరియాలో, కొన్ని కొన్ని ప్రాంతాలలో ఏజెంట్లు, బ్రోకర్లను పెట్టారు. సో వాళ్ళని కూడా మీరు నమ్మవద్దని కోరుతున్నాను. ఎవరైతే ఈ ఏజెంట్లు బ్రోకర్లకి ఒకవేళ మీరు మిషన్ కొన్నా వాళ్ళకు ఆ మిషన్ గురించి పూర్తిగా అవగాహన ఉండదు, ఏ మిషన్ రేపు భవిష్యత్తు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎక్కడ మిషన్ మీకు కొని పెట్టారో ఈ ఏజెంట్లు కానీ బ్రోకర్లు కానీ వాళ్ళకు పూర్తి మిషన్ మీద అవగాహన ఉండదు. కాబట్టి మీరు ఎక్కడైనా మిషన్ కొనదలుచుకుంటే, నా దగ్గరైనా ఎక్కడైనా మిషన్ కొనదలుచుకుంటే, మీరు డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళి మిషన్ చూసుకొని మీకు ఏ ఏ ప్లేట్లు తయారవుతాయి, ఏ ఏ ప్లేట్లలో ఏ ఏ మెటీరియల్ పెట్టి తయారు చేసుకోవచ్చు అనేసి మీకు ఫుల్ 100% క్లారిటీ వస్తుంది. దయచేసి కొన్ని కంపెనీలు నియమించిన డిస్టిక్ జిల్లాలో కానీ
కొన్ని ప్రాంతాలలో కానీ మండలాల్లో కానీ ఏజెంట్లను నమ్మి మీరు డబ్బులు కట్టి మోసపోవద్దు. ఒకవేళ మిషన్ కొన్నా భవిష్యత్తులో వాళ్ళకి ఏదైనా మిషన్ ప్రాబ్లం వస్తే ఏజెంట్లకి బ్రోకర్లకి టెక్నికల్గా మిషన్కి ప్రాబ్లం గురించి అవగాహన ఉంటుంది. సో వాళ్ళు కంపెనీకి ఫోన్ చేసి చెప్తాము, కొన్ని రోజులు ఆగండి, వెయిట్ చేయండి, ఇలాంటి వాటికి మీరు నమ్మి డబ్బులు. మీరు మిషన్ నా దగ్గర కొన్నా పోస్ట్ కొన్నా ఎక్కడ కొన్నా మీరు డైరెక్ట్గా వెళ్ళి మిషన్ లైవ్ డెమో చూసుకొని మీకు ఓకే సాటిస్ఫై అయితే 100% కొనండి. కంపెనీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంటారు, బాధ్యతగా ఉంటారు. సో ఇచ్చే అందరికీ ఇచ్చే సలహా, ఒకవేళ ఏ డిస్టిక్లో ఏ మూలలో ఉన్నా ఎంత దూరం ఉన్నా మనం మిషన్ అనేది ఒకసారే కొంటాము, మళ్ళీ మళ్ళీ కొనము. సో మీరు మిషన్ కొనే ముందర ఒక డైరెక్ట్ కంపెనీ వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని మిషన్ కొనండి. హ్యాపీగా ప్లేట్ తయారు చేసుకొని హ్యాపీగా బిజినెస్ చేసుకొని, సో మీకు వచ్చే ప్రతి ప్లేట్ మీద లీస్ట్ మార్జిన్ 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే ఉంటుంది. ప్రతి ప్లేట్ మీద లీస్ట్ మార్జిన్ 15 నుంచి 15 పైసలు మాత్రమే ఉంటుందని గ్రహించండి. సో ఉన్న మిషన్స్ ఓన్లీ పేపర్ ప్లేట్స్ తయారు చేసుకునే మిషన్లు. ఈ మిషన్లో మనకు ఈ వీడియోను చివరి వరకు ఎండింగ్ వరకు చూడండి. ఈ మిషన్లో మనం ఓన్లీ ప్లేట్ తయారయ్యే మిషన్లు. ఇలాంటి మిషన్లు రాబోయే మోడల్ మిషన్ల వీడియోలలో మనం ఓన్లీ పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము, కానీ పేపర్ కప్పులు టీ కప్పులు తయారు చేసుకోలేమని గమనించండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మోడల్ లెగ్ ప్రెస్ మిషన్. దీనికి ఎలాంటి మోటార్ ఉండదు, కేవలం కాల్తో తొక్కడం వలన మనము ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్లు కానీ లేదంటే డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు, కానీ టిఫిన్ ప్లేట్స్ అని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, పేపర్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మిషన్కు మనకు కేవలము మనము బఫే ప్లేట్లు నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ మనము 10, 15 ప్లేట్ మనము ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. కంపల్సరిగా ఈ గమనించండి. ఈ మిషన్లో మనము ఓన్లీ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే మోడల్, ఈ మోడల్ మిషన్ పేరు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్ అంటారు. ఈ దీనికి యొక్క మోటార్ 1 HP మోటార్ ఉంటుంది. ఈ మోటార్ని మనమే ఇంటి కరెంట్ కాకుండా, డొమెస్టిక్ కరెంట్ కాకుండా కంపల్సరిగా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండవని సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్ అంటే మందం ప్లేట్ లవ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. కానీ ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, పేపర్ కప్పులని తయారు చేసుకోలేమని గ్రహించండి, గమనించండి. ఈ మిషన్లో మనము షీట్ పెట్టిన తర్వాత గేరు మార్చి మనము షీట్ పెట్టడం, గేరు మార్చి తయారైన ప్లేట్ పెడితే నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని మనము సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని గ్రహించండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ మిషన్ పేరు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్కి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ మోటార్ని మనము ఇంటి కరెంటు కాకుండా, మనం డొమెస్టిక్ కరెంట్ కాకుండా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ ఉండవని సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ మనకు ఒకే మనిషి 2 ప్లేట్లు ఎలా తయారు చేస్తున్నా బాగా గమనించండి. సో ఈ మిషన్లో మనకి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, షీట్ పెట్టడం, గేర్ మార్చడం, మళ్ళీ ఈ నెక్స్ట్ డైలో షీట్ పెట్టడం, గేర్ మార్చడం, 1-2 సెకండ్లు ఆగిన తర్వాత తయారైన ప్లేట్ గేర్ మార్చి బయటకు తీయడం. ఈ విధంగా డబుల్ డై మిషన్ ఒకే పర్సన్ ఎలా ఆపరేట్ ఈజీగా తయారు చేసుకోవచ్చు అని సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో బఫే ప్లేట్లు, సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్ అని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, పేపర్ కాఫీ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి, గ్రహించండి. ఈ మిషన్కి మనకు అట్ ద సేమ్ టైం బఫే ప్లేట్ నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు ఒక్కొక్క డై మీద తయారు చేస్తే మీరు తయారు చేసుకోవచ్చు అని గమనించండి. సో ఈ మిషన్ మనకి ఈ మిషన్లో మనకు లేడీస్ ఆపరేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్ ఉంది. మిషన్ ఫర్ ఓన్ స్పెషల్ ఫర్ లేడీస్, ఉమెన్స్ ఎవరైనా తయారు చేయొచ్చు. కానీ ఈ మిషన్లో మనకి ఈ బఫే ప్లేట్ షీట్ అనేది 13x13 ఉంటుంది. సో ఈ విధంగా మనకు తయారైన ప్లేట్ 12x12 సైజ్ వస్తుంది. సో మార్కెట్లో బఫే ప్లేట్ బాగా డిమాండ్ ఉంటాయని గమనించండి. ఇప్పుడు ఈ మోడల్ చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఆపరేటర్ డబల్ డై మిషన్. ఈ మిషన్లో ఒకే మనిషి 2 ప్లేట్లు ఎలా తయారుస్తున్నారో గమనించండి. ఈ మిషన్కి వచ్చే స్పెషల్ ఏంటంటే పైన ఒక డై, కింద ఒక డై ఉంటుంది. ఈ డైలో మనము పైన ఒక షీట్ పెట్టడం, గేర్ లాగడం, మళ్ళీ ఇంకొకటి షీట్ తయారైన ప్లేట్ బయటికి తీయడం. సో ఈ విధంగా మళ్ళీ తర్వాత షీట్ పెట్టడం, మళ్ళీ గేరు ముందుకు లాగడం. ఈ విధంగా బాగా వీడియో గమనించి ఈ విధంగా పై తయారైన ప్లేట్ బయటికి తీసి మనం అట్ టైము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం డై తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. కానీ ఈ మిషన్లో ఒకటే సైజు ప్లేట్స్ ఏదైనా బఫేట్ అయినా సిట్టింగ్ అయినా చేస్తే ఇంకా ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుందని గమనించండి. ఈ మిషన్కు చాలా స్పేస్ తక్కువగా ఉంటుంది. దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. మనం ఈ మిషన్ ఫిట్ చేసుకోవాలంటే ఇంటి కరెంట్ కాకుండా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవడం మీకు భవిష్యత్తు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇబ్బందులు ఉన్న ప్రాబ్లమ్స్ ఉండవని మీరు గ్రహించండి, సలహా ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ పేరు మల్టీపర్పస్, లేదంటే ఆల్ టైప్ ఆఫ్స్, లేదంటే ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనము
అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, డైలు మార్చుకొని అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అవి ఏంటంటే బఫే ప్లేట్లు కానీ లేదంటే సిట్టింగ్ ప్లేట్స్ కానీ, ఇంకా మీకు టిఫిన్ ప్లేట్స్ అని, స్నాక్ ప్లేట్స్ అని, డోనా కప్పులు అని, పానీపూరి కప్పులు అని, ప్రసాదం కప్పులు అని తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో టీ కప్పులు అని, కాఫీ కప్పులు అని తయారు చేసుకోలేమని గమనించండి. ఇప్పుడు ఈ వీడియోను టిఫిన్ ప్లేట్లు ఎలా తయారు చేస్తాం గమనించండి. మనము సర్కిల్, మనం ఒక 10-20 షీట్లు పెట్టేసి ఇలా సర్కిల్స్ ఇలా రౌండ్గా ఉండే పూరి బిల్లలాగా, చపాతి బిల్లలాగా తయారు చేసుకొని మనం 10-15 కలెక్ట్ చేసుకొని తయారు కట్ట ద్వారా కట్ చేసుకొని ఈ 10-15 మనకు ఈ షీట్ రౌండ్ బిల్లలు సర్కిల్స్ షీట్స్ని మనము వ్రింకిల్ డైలో టిఫిన్ ప్లేట్లు కానీ, స్నాక్స్ కానీ, బేకరీ ప్లేట్స్ కానీ, డోనా కప్పులు కానీ, ప్రసాదం కప్పులు ఈ విధంగా మనము అందులో పెట్టేసి 10-15 పెట్టేసి మనం ఈ విధంగా టిఫిన్ ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నా. ఈ వీడియో గమనించండి. ఇంకా ఈ ఇప్పుడు చూస్తున్న ఈ మోడల్, వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్స్ పేపర్ ప్లేట్స్ రా మెటీరియల్. ఈ బఫే ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్ షీటు, మల్టీ కలర్ డిజైన్ ప్లేట్ షీటు ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. ప్లస్ ఈ షీట్ సైజ్ వచ్చేసి 13x13 సైజులో ఉంటుంది. ఈ ఒక షీట్కి ఒక ప్లేట్ మాత్రమే తయారవుతుంది. ఈ షీట్ మనకి కొన్ని ఏరియాలో 1.35 పైసల నుంచి 1.40 పైసల మధ్యలో రేంజ్లో ఉంటాయి. ఈ షీట్ మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. ఇది మన మిషన్లో పెట్టి ఆపరేట్ చేయగా వచ్చే తయారు ప్లేట్ ఇలా ఉంటుంది. ఇది మనం ప్లేట్, ఈ రామడి షీటు దీని యొక్క మిషన్లో ప్లేట్ తయారు చేస్తే ఈ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ సైజ్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది. థిక్నెస్ 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. ఈ విధంగా ప్లేట్ రామడి షీట్ ఈ విధంగా ఉంటుంది. ఇది మల్టీ కలర్ సంబంధించిన ప్రింటర్. ఎక్కువగా ఆల్మోస్ట్ ఆల్ ఈ బఫే ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్ షీట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది 13x13 సైజ్ ఉంటుంది. కొన్ని ఏరియాలో 14x14 సైజ్ కూడా వాడతారు. ఇది వచ్చేసి మనకి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. దీని ధర వచ్చేసి మనకి 1.30 పైసల నుంచి 1.35 పైసలు, కొన్ని ఏరియాలో ఇంకైతే అక్కడ తక్కువగా ఉంటుంది. ఇది సైజ్ వచ్చేసి 13x13 85 జిఎస్ఎం ఉంటుంది. ప్లస్ థిక్ మనకు సెమీ ఆటోమేటిక్ మిషన్లో కానీ, సింగిల్ డై డబుల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చు. మనం ఈ షీట్కు ఈ ప్లేట్ తయారు కటింగ్ చేయక ఈ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ వచ్చేసి మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో, సింగిల్ డైలో మిషన్లో కానీ, డబుల్ డై మిషన్లో కానీ మనం ప్లేట్ తయారు చేస్తే 12x12 సైజ్ ఉంటుంది. దీని థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎం ఉంటుంది. దీని ధర సుమారుగా 1.25 పైసల నుంచి 1.35 పైసల మధ్యలో ఉంటుంది. వారి వారి ప్రాంతాలను బట్టి, ఏరియాల బట్టి ఉంటుంది. సో తర్వాత వచ్చే షీట్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ షీట్ ఇలా ఉంటుంది. ఈ సిల్వర్ కలర్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ మనకి 13x13 సైజ్ ఉంటుంది. కొన్ని ఏరియాలో 14x14 సైజ్ కూడా వాడతారు. ఈ సైజ్ వచ్చేసి మనకి 13x13 ఉంటుంది. దీనికి థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. దీని ధర 1.25 పైసల నుంచి 1.30 పైసల మధ్యలో ఉంటుంది. ఇది మనము ఈ ప్లేట్ షీట్ మనం సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్ పేపర్ ప్లేట్ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. సో దీని మనము ఈ షీట్ని మనం మనకు ప్లేట్ మిషన్లో పెట్టి తయారు చేస్తే ఈ షీట్ ఇలా వస్తుంది. ఈ షీట్ వచ్చేసి మనకి 12x12 సైజ్ వచ్చేసి ప్లేట్ ఇలా ఉంటుంది. మనం ఈ ప్లేట్ తయారు చేసుకుంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ, డబుల్ డై మిషన్లో కానీ మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సైజ్ వచ్చేసి 12x12 ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎం ఉంటుంది. సుమారుగా మనం మార్కెట్లో రా మెటీరియల్ షీట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. తర్వాత మనకు పల్చడి పతల విస్తరాకులాగా ఉండే ప్లేట్ మనకు గోల్డ్ కలర్ కానీ, సిల్వర్ కలర్ కానీ ఉంటుంది. ఈ మనం టేబుల్ పెట్టుకున్న ప్లేట్ ఈ షీట్ రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకు సైజు 14x14 15 నుంచి 14 ఇంచులు ఉంటుంది. సో దీని థిక్నెస్ వచ్చేసి 50-55 రేంజ్లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి సుమారుగా సైజును బట్టి 45 పైసల నుంచి 60 పైసల మధ్యలో ఉంటుంది. ఇది మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డైమిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ దాని యొక్క ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ సైజ్ వచ్చేసి సుమారుగా 13.5 to 14 inches ఉంటుంది. మనము దీని యొక్క షీట్ వచ్చేసి 15. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీకు నేను చెప్పిన సందేశం కానీ, మెసేజ్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, డీటెయిల్స్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమే బెల్ ఐకన్ గంట సింబల్ని ప్రెస్ చేయవలసిందిగా కోరుచున్నాను. సో మీరు మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్ తయారు చేసుకుని మీరు అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా ముఖ్యంగా మహిళలకి కోరుతున్నాను. సో అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు. జై హింద్. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయే వాయిస్ మీకు తక్కువగా వినిపిస్తే దయచేసి ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ పెట్టుకొని వినండి. ఈ వీడియో యొక్క ముఖ్య గమనిక సందేశం ఏంటంటే, మాలాంటి మిషన్లు తయారు చేసే కొన్ని కంపెనీస్ మీ ఊరిలో కానీ, మీ డిస్టిక్లో కానీ, మీ మన రాష్ట్రంలో కానీ ఏజెంట్లను, బ్రోకర్లను నియమించారు. దయచేసి వాళ్ళ దగ్గర మిషన్ కొనవద్దని మీకు
కోరుతున్నాను. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము మిషన్ కొన్న తర్వాత ఏదైనా ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వస్తే, సో ఈ ఏజెంట్లకి బ్రోకర్లకి మిషన్ గురించి పూర్తి అవగాహన ఉండదు కాబట్టి, మీరు దయచేసి ఈ మిషన్ ఎక్కడైనా కొనదలుచుకుంటే ఎంత దూరమైనా ఏ కంపెనీ అయినా వెళ్ళి మీరు డైరెక్ట్గా మిషన్ డెమో చూసి కొనుక్కోవలసిందిగా కోరుతున్నాను. మిషన్ పైన గ్యారంటీ ఉంటే కొనండి, వారంటీ ఉంటే కొనవద్దని మరీ కోరుతున్నాను. గ్యారంటీ వారంటీకి తేడా ఏంటంటే తెలుసుకోవాలంటే కాల్ చేసి సంప్రదించండి. ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము